హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నైనా ఫార్మసీ ఈరోజు మన వీడియోలో కండ్ల కలకలు రావడానికి అదే అదేవిధంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు కండ్ల కలకలు తగ్గించడం కోసం ఉపయోగించే డ్రాప్స్ ఐ ఆట్మెంట్స్ గురించి పూర్తిగా తెలుసుకుందాం మొదటిసారి మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కండ్ల కలకలు ఎందుకు వస్తాయని కనుక మనం చూసినట్లయితే ఇవి ఎక్కువగా రైనీ సీజన్లో వస్తూ ఉంటాయి ఈ వర్షాకాలంలో వాటర్ కలుషితం కావటం వల్ల కండ్ల కలకలు అనేవి వస్తూ ఉంటాయి ఎపిడమిక్ కంజక్టివిటీస్ అని కూడా పిలుస్తారు మెయిన్గా ఎడినో వైరస్ వల్ల ఈ కండ్ల కలకలు అనేవి వస్తూ ఉంటాయి వర్షాకాలంలో ఎక్కువగా రైనీ సీజన్లో ఎక్కువగా ఈ వైరస్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఎందుకంటే వర్షాకాలంలో ఇమ్యూనిటీ ఎక్కువగా ఉండటం వల్ల అదేవిధంగా టెంపరేచర్ అనేది అనుకూలంగా ఉండటం వల్ల ఈ వైరస్ అనేది యాక్టివ్ అయ్యి ఈ యొక్క కంజక్టివిటీస్ అనేది వస్తూ ఉంటాయి కొన్నిసార్లు బ్యాక్టీరియా అటాక్ వల్ల కూడా ఐ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది మారినటువంటి వాతావరణాన్ని బట్టి కూడా ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ ఐ ఇన్ఫెక్షన్స్ అనేవి చిన్నపిల్లల్లో పెద్దవారిలో కూడా వస్తూ ఉంటాయి ఎవరిలో ఈ యొక్క ఐ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి ఇంట్లో ఎవరికైనా ఈ కండ్ల కలకలు అనేవి వచ్చినట్లయితే ఇంట్లో ఉన్న వాళ్ళ వారికి కూడా ఈ యొక్క కన్న కలకలు అనేవి వస్తూ ఉంటాయి అంటే ఇవి ఎక్కువగా తొందరగా ఒకరి నుంచి ఒకరికి తొందరగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి ఈ ఐ ఇన్ఫెక్షన్స్ అనేది ఒకరి నుంచి ఒకరికి తొందరగా స్ప్రెడ్ అవుతుంది కనుక ఆ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి దూరంగా ఉండటం వారి టవల్స్ కానీ తర్వాత బెడ్షీట్స్ కానీ సోప్స్ కానీ వారి వేరే సపరేట్గా ఉంచడం అనేది చేయాలి వారు వాడినటువంటి ఏది కూడా సోప్స్ కానీ ఖర్చుపు కానీ బెడ్షీట్స్ కానీ ఏది కూడా వాడకూడదు ఈ కండ్లకాలకులు వచ్చినప్పుడు కండ్లు అనేవి రెడ్గా మారటం అదేవిధంగా కండ్ల నుంచి నీళ్లు కారటం ఉన్నటువంటి ఆ తెల్ల పొర అనేది రెడ్గా మారి వాపు లాంటిది రావటం అనేది అయితే జరుగుతుంది అదేవిధంగా కొంతమందిలో అయితే విపరీతమైనటువంటి వాటర్ కారటం అదేవిధంగా బూసులు తోడటం జరుగుతుంది అలాగే కండ్లు కుచ్చుకున్నట్టుగాను మంటగానూ రెడ్గా అయి అయిపోయి మంటగా ఉండటం అయితే జరుగుతుంది ఈ ఐ ఇన్ఫెక్షన్స్ని తగ్గించడం కోసం చాలా రకాల ఐ ఆట్మెంట్స్ ఐ డ్రాప్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఈ క్లోరోపినికాల్ ఐఆట్మెంటు అదేవిధంగా ఓప్లాక్జిన్ తర్వాత వచ్చేసి మనకి మాక్సిప్లాక్సిన్ ఈ యొక్క యాంటీబయాటిక్ని ఐ ఆట్మెంట్స్ కానీ ఐ డ్రాప్స్ని యూజ్ చేయడం వల్ల ఈ కళ్ళు కలకలు అనేవి తగ్గిపోతాయి ఎక్కువగా యాప్క ఇబ్బంది అని అంటారు పల్లెటూరులో అదే క్లోరోపిన్ అనేది మనం చూడవచ్చు దాన్ని యాప్ కాబంది అనేసి అంటూ ఉంటారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ ఐ యాట్మెంట్స్ని ఐ డ్రాప్స్ని యూజ్ చేయటం వల్ల కండ్ల కలకల్ని తగ్గించుకోవచ్చు పల్లెటూరులో కండ్లు వచ్చాయని చెప్పేసి అంటూ ఉంటారు ఈ రకమైనటువంటి ఐ ఇన్ఫెక్షన్స్ని కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ అదేవిధంగా ఐ డ్రాప్స్ని ఐ హ్యాట్మెంట్ని తీసుకొని తగ్గించుకోవచ్చు ఇదండి కండ్ల కలకలు రావటానికి కారణాలు ట్రీట్మెంటు అదేవిధంగా జాగ్రత్తల గురించి అయితే మనం తెలుసుకున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ నుంచి నేను కోరుకునేది ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మాత్రమే మీ ఆరోగ్యం బాగుండాలని కోరుకునే మీ వీరబాబు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్